నరేంద్ర మోడీ కనీస వేతనాలు 21,000 ఉండాలని చెప్పేసి కార్మికులు ఘోషిస్తుంటే 4,700 రూపాయలకే పరిమితం చేసి 172 రూపాయలకే జీవించాలని చెప్పేసి నిర్ణయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా 8 జనవరిన సమ్మె చేయాలని చెప్పేసి కార్మిక వర్గం మొత్తం సమాయత్తం అవుతున్నది. ఇందులో దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం పాల్గొంటున్నది. ఒక్క బిఎంఎస్ సంఘం తప్ప మిగతా కార్మిక వర్గం మొత్తం పాల్గొంటుంది. బిఎంఎస్ సంఘం వెనక ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె చేస్తే ఏదైనా ఒక ఫలితం వస్తుందనేది గత నానుడి. కానీ ఇవాళ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల్ని, దేశంలో ఉన్న ప్రజల్ని, అసలు సమస్యలను పట్టించుకోకుండా ఎక్కడియో సమస్యలు తీసుకొచ్చి వీళ్ళని డైవర్ట్ చేసే పద్ధతుల్లో, విభజించి పాలించనే పద్ధతుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో వీటన్నిటిని వెనక్కొట్టే పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని నాశనం చేసి 100% ఎఫ్డిఐలకు అవకాశం కల్పిస్తూ, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే పద్ధతుల్లోనే కాకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని నిరసిస్తున్నాం. దీన్ని కార్మికుల్లో ఎండగట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు విశ్రమించకుండా పోరాటం చేయడానికి సిఐటియు సమాయత్తం అవుతుంది. సిఐటియు పోరాటాల ద్వారానే అనేక సమస్యలు పరిష్కారమైనాయి, అనేక చట్టాలు రూపుదిద్దుకున్నాయి, అమలవుతున్నాయి. 50 సంవత్సరాల సిఐటియు చరిత్రలో ఐక్యతా పోరాటం అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమ్మె మరొక్కసారి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ ఐక్యపరిచి రాబోయే కాలంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని కార్మికుల్ని, సామాన్య ప్రజల్ని గమనించి వాళ్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పే పద్ధతుల్లో పోరాటాలు చేస్తాం. ఒకవేళ ఇదే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం గనక కొనసాగాలనుకుంటే రాబోయే కాలంలో దీన్ని ఎదుర్కొనే పద్ధతుల్ో ఏ త్యాగానికైనా సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదే పద్ధతుల్లో కార్మిక వర్గానికి కూడా ఒక పిలుపునిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశం మొత్తంలో కార్మిక వర్గం కడగండ్ల పాలయ్యే పద్ధతుల్లో ఉంది. రైల్వేని కానీ, బ్యాంకింగ్ రంగాన్ని కానీ, ఎల్ఐసి కానీ, బొగ్గు కానీ, రక్షణ రంగాన్ని కానీ, ఇది అది అని లేకుండా అన్ని రంగాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని, శక్తుల్ని జొరబడే పద్ధతుల్లో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే గనక కొనసాగితే దేశం నాశనానికి హేతు అవుతుందనేది హెచ్చరిస్తున్నాం. అందుకని గమనించి రాబోయే కాలంలో సిఐటియు తీసుకునే నిర్ణయాలు, పోరాటాల్లో కోకొల్లలుగా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.